హాయ్ హలో, వెల్కమ్ టు వై ఫ్రేమ్స్ మీడియా. నాన్ స్టాప్ బిగ్ బాస్ 6 వారాలు పూర్తి చేసుకుని 7th వీక్లోకి ఎంటర్ అవుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్కుల కంటే ఆడియన్స్కి ఇచ్చే ట్విస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు ఎవరిని హౌజ్లో ఉంచుతారో, ఎవరిని ఎలిమినేట్ చేస్తాడో అంచనా వేయడం కష్టంగా మారింది. ఎలిమినేట్ చేసినా సడన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సర్ప్రైజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ స్ట్రాటజీ అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ముమైద్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతు, సరయు, తేజస్విని ఎలిమినేట్ చేశారు. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన ముమైద్ ఖాన్ వైల్డ్ కార్డ్తో రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చింది. ఇక లాస్ట్ వీక్ స్రవంతి బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అని పెద్ద ఎత్తున బెట్టింగ్ కూడా కట్టారు. కానీ ఒక్క ఐ ఫ్రేమ్స్ మీడియా అంచనా వేసినట్లు తేజస్వి ఎలిమినేట్ అయింది. ఇలా ఎవ్రీ వీక్ ఐ ఫ్రేమ్స్కి తప్ప మరెవరికి ఎక్స్పెక్టేషన్స్కి అందకుండా బిగ్ బాస్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్తో బిగ్ ట్విస్ట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వారం మిత్రా శర్మ, నటరాజ్, మహేష్ విట్ట, అశురెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైద్ ఖాన్ నామినేషన్లో ఉన్నారు. వీరిలో ముమైద్ ఖాన్, స్రవంతి, మిత్రా శర్మకు ఓటింగ్లో వెనుకబడ్డారు. దీంతో ఎలిమినేషన్ వీరిలోనే ఉంటోంది. ప్రతి వారం నామినేషన్లో ఉంటూ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతూ వస్తోంది మిత్రా శర్మ. ఈ వీక్ కూడా సేమ్ సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ముమైద్ ఖాన్ నామినేషన్లోకి వచ్చిందంటే అవుటింగ్ పక్కా అనేలా ఉంది పరిస్థితి. ముమైద్ గేమింగ్పై నెటిజన్లు చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి చిన్న విషయానికి ఓవర్ ఎక్స్ప్రెషన్స్తో చిరాకు పుట్టిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ముమైద్ ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. నెక్స్ట్ మిగిలింది స్రవంతి. ఈ బిగ్ బాస్ బ్యూటీ లాస్ట్ వీక్ అవుట్ అనుకున్నా అన్ఎక్స్పెక్టెడ్గా సేవ్ అయింది. కానీ డబుల్ ఎలిమినేషన్లో అవుటింగ్ పర్ స్రవంతి కోసం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఐ ఫ్రేమ్స్ అంచనా ఈసారి ఎలా ఉంటుందో హోస్ట్ నాగార్జున అనౌన్స్ చేసే వరకు ఎదురు చూడాలి.